हेलो गाइस, वेलकम टू श्रीनिशा व्लॉग्स। ऑलरेडी वैजाग् व्लॉग्स अन्नी मीरु चूसे उंटारु, चूडकपोते लिंक्स अनेवि डिस्क्रिप्शन लो पेस्ट चेस्तानु, चूडंडी। ई रोजु लास्ट व्लॉग ऑफ अवर वैजाग् ट्रिप अंडी। अदेंटंटे काफी म्यूजियम अंड कैलासगिरी। अदी हिट अयिंदा फ्लॉप अयिंदा तेलियानु अंटे मीरु कंटिन्यूस गा वीडियोनी चूडंडी। अंड फस्ट अयिते इदि काफी म्यूजियम अंड इट्स मै फेवरेट प्लेस अने चेप्पाली, एंदुकंटे नाकु काफी अंटे चाला इष्टं। मीलो एंत मंदिकि काफी लवर्स उन्नारो कामेंट सेक्शन लो कामेंट చేయండి। అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి। ఇదేంటి వీడియో స్టార్టింగ్ లోనే చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే చివరి వరకు చూసే వాళ్ళు అందరూ ఉండరు కదండి, సో అందుకని మీకోసం మళ్ళీ నేను స్టార్టింగ్ లోనే కూడా చెప్తున్నాను అన్నమాట। సో ఇదైతే కాఫీ మ్యూజియం అండి। నాకైతే చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్ కూడా। అక్కడ ఏంటి గేమ్స్ చిన్న చిన్న స్టాల్స్ అన్ని ఉన్నాయి। సో ఒక చిన్న व्यू मीकु चूपिस्तुन्नानु अंते। अंटे नाइट टाइम कदा, मे बी अन्नी कवर अव्वकपोवच्चु। अंड वेल्लिन वाळ्ळु एवरैना उंटे कूडा कामेंट चेयंडि। अंड इक्कड जरुगुतुंदि चूसारा दान्नि एदो अंटार, सारी ऐ फॉरगॉट द नेम। सो ट्रई चेयालनुकुन्न वाळ्ळु ट्रई चेयंडि, बट नाकैते भयमेसिंदि, नेनु ट्रई चेयलेदु। नेक्स्ट वच्चि इक्कड मीरु चूस्ते मेमु लोपलिकि एंटर अवुतुन्नाम काफी एग्जिबिशन कि। सो अंदुलो चूडंडि दानि गुरिंचि क्लियर कट गा अन्नी मेंशन चेसि उन्नायंडि। वैक्स स्टाट्यूस उन्नायि लोपलंता। अंटे काफी अनेदि एला स्टार्ट अयिंदि, एप्पुडु मोदलैंदि, असलु काफी गुरिंचि ना विवरालु अन्नी किंद मीकु कनबडुतुंदि कदा, ओक शीट लागा वाटि मीद रासि उन्नायि। सो सारी अंडि, नेनु दानि गुरिंचि इन्फर्मेशन अयिते गैदर चेयलेदु and due to some works and all। नेनो फ्यूचर लो इलांट वीडियो गुरिंची चप्पाल सुस्ते नेनो मंचिगा मीकु दान गुरिंची अंता तेलुसुकोनी चप्पडानिकी ट्राई चेस्तानु। बट ई वीडियो कु मात्रं मीरु डोंट माइंड। कानी ये स्टेजेस लो काफी एला इंप्लीमेंट अयिंदी, एंटी एक्कडि नुंचि वच्चिंदि अनेवन्नी कूडा चाला क्लियर गा मेंशन चेशारंडि। इदि अरकलो लोकेट अयि उंदि, मीरु एवरैना वेल्ते कंपल्सरीगा ఇక్కడికి వెళ్ళండి। ఎందుకంటే మనం కాఫీ అనేది తాగుతాము అండ్ కాఫీ గురించి మనం తెలుసుకోమే ఎవరు, బట్ ఇలా ఉంటుంది, అలా ఇలా యూస్ చేసేవారు అనే మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలండి। చూడండి, చాలా అంటే చాలా బాగా మెన్షన్ చేశారు అండ్ చాలా బాగుంది కూడా। సో ఈ వీడియో అంతా మీకు కాఫీ ఐ మీన్ కాఫీ మ్యూజియం గురించి అయితే ఉంది। సో చూడండి, మీకు అర్థమవుతుంది।
ఈ కాఫీ మ్యూజియం అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మా రిటర్న్ జర్నీ అండి మా హోమ్ టౌన్ కి. సో మేము అరకు నుంచి మేము ఏమనుకున్నాం అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళిన తర్వాత వైజాగ్ లో కైలాసగిరి చూసి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. బట్ కొంచెం మా మమ్మీకి అక్కడ వెదర్ సెట్ అవ్వక కొంచెం ఏమో దేని వలన తెలియదు కొంచెం షీ ఫెల్ట్ సిక్ అండ్ మాకు కూడా చాలా టైర్డ్ అయ్యాము అండ్ టైం సెట్ అవ్వలేదు అండ్ ప్లానింగ్ కూడా కరెక్ట్ గా లేదు అండ్ మా హస్బెండ్ ఆఫీస్ ఇలా రకరకాల సిచ్యువేషన్స్ వలన చెప్పాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే చూడలేకపోయామండి. ఎందుకంటే మాకు గైడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మాకు తోచినంతలో మాకు తెలిసినంతలో ఒక్కొక్కటి చూస్తూ అయితే వెళ్ళాము. బట్ ట్రస్ట్ మీ ఎర్లీ మార్నింగ్ వ్యూ అనేది చూడండి ఎంత ఫాగీగా ఎంత చాలా బాగుంది. ఈ క్లైమేట్ అనేది మన ఏరియాస్ లో ఇప్పుడైతే అస్సలు ఉండట్లేదు కదండి, ఎందుకంటే పొల్యూషన్ పొల్యూషన్. అండ్ ఈవెన్ అక్కడ నేను మాట్లాడిన దాన్ని బట్టి అక్కడ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఈ టైంలో చాలా ఎక్కువ ఉండేది, బట్ ఇప్పుడు అది మాకు కూడా ఉండట్లేదు అంత క్లైమేట్, ఐ మీన్ అంత కూల్నెస్ అయితే మాకు ఉండడం లేదు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఈ వ్లాగ్ అయితే మీకు ఆల్రెడీ ఇది రీసెంట్ వ్లాగ్ అయితే కాదండి, మేము మా హోమ్ టౌన్ వెళ్ళినప్పుడు జరిగింది. సో మీరు ఫస్ట్ వ్లాగ్ ఎప్పుడైతే చూసారో సో ఇదంతా ఆ మంత్ లోనే జరిగింది. బట్ డ్యూ టు సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ మేము లేట్ గా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేయండి. మీరు చూస్తున్నవన్నీ కూడా కాఫీ ప్లాంటేషన్స్ అండి. యాక్చువల్ గా దిగి చూపించాలి అని అనుకున్నాము బట్ చూపించలేకపోయాము, ఎందుకంటే ఏమో ఎలా ఉంటుందో అన్నట్లు. సో అండ్ చెప్పినట్లుగా టైం కూడా మాకు సెట్ అవ్వలేదు, సో ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్లాల్సి ఉంది. సో అందుకని మేము దగ్గర వెళ్లి చూపించలేకపోయాం, నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా చూపిస్తాము. సో ఇప్పుడు మేము కైలాసగిరికి ఎంటర్ అయ్యామండి. బట్ యాజ్ ఐ సెడ్ మాకు టైం లేకపోవడం వల్ల ఇది కూడా చాలా హరీగా చాలా బ్యాడ్ స్టెప్స్ వేసామని అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫుల్ ఫ్లాప్ అయ్యింది కైలాసగిరి అనేది మాకు. కార్ పార్క్ చేసుకుని వచ్చిన వెంటనే అబ్బా ఇక్కడ ట్రైన్ ఉంది కదా, సో ఓకే ట్రైన్ లో వెళ్ళొచ్చు, అన్ని కవర్ అవుతాయి అని అనుకున్నాము. ఎందుకంటే చాలా చోట్ల పార్క్స్ లో వాటిలో ట్రైన్స్ పెడతారు, సో ట్రైన్ లో వెళ్తే మనకు ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతాయి కదా అన్నట్లు మేము వెయిట్ చేసి ట్రైన్ ఎక్కాము. కాకపోతే నేనైతే చెప్పడం అయితే మాత్రం ట్రైన్ అనేది కరెక్ట్ డెసిషన్ కాదండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ గురించి కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చూపించారో అయితే మాకేం అర్థం కాలేదండి. ఎందుకంటే జస్ట్ సిటీ అవుట్స్కట్స్ వ్యూ చూడాలి అనుకుంటే, ఐ మీన్ సిటీ వ్యూ చూడాలనుకుంటే మాత్రమే ట్రైన్ ఎక్కండి, పార్క్ లోంచి తీసుకువెళ్తారు అని మాత్రం హోప్ పెట్టుకోవద్దు. నిజంగా అండి నిల్ 10% కూడా చూడలేకపోయాం మేము పార్క్ ని, ఐ మీన్ కైలాసగిరి లోపలంతా. చుట్టూ చూపించారంటే కైలాసగిరి రౌండ్ అంతా మనకి సిటీ చూడడానికి అయితే మాత్రమే, ఐ మీన్ సిటీని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ బీచ్ వ్యూ ఇలాంటి వాటికైతే మాత్రమే మీరు ట్రైన్ ఎక్కండి. లేదు మేము పార్క్ చూడాలి అనుకుంటే మాత్రం మీరు ట్రైన్ ఎక్కద్దండి, అది మాత్రం నేను చెప్పగలను. బట్ ఇట్స్ ఆఫ్ యువర్ చాయిస్, జస్ట్ అయితే మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాము. సో ఇదంతా అయిన తర్వాత మేము ఇంకా జస్ట్ అక్కడ స్టాట్యూస్ వరకు వెళ్ళి చూసి వెనక్కి వచ్చేసామండి. ఎందుకంటే మాకు చాలా
స్ట్రెయిన్ అయిపోయాము, ఇంకా మా వల్ల అవ్వలేదు. అండ్ మాకు కూడా టైం లేదు, ఎందుకంటే మళ్ళీ రీచ్ అవ్వడానికి నైట్ అయిపోతుందని జస్ట్ ఆ వ్యూ చూసేసి వెనక్కి వచ్చేసామండి. సో హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ సపోర్ట్ టు బోత్ ఆఫ్ అవర్ ఛానల్స్, శ్రీనిష బ్లాగ్స్ అండ్ ఫ్యాషన్ హౌస్ యాజ్ వెల్. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్. బై బై.